ఎవరికైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు త్వరగా కోలుకోవాలని రెస్ట్ తీసుకుంటారు. కానీ ఓ యువకుడు తనకు జరిగిన రోడ్డు యాక్సిడెంట్ మరొకరికి జరగకూడదని ఆలోచించాడు. హాస్పిటల్ బెడ్ పైనే ఉండి రోడ్డు ప్రమాదాలను నియంత్రించే స్మార్ట్ హెల్మెట్ తయారు చేశాడు. ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో చోటు సంపాదించాడు. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి హైదరాబాద్ మల్కాజ్గిరిలోని గౌతమ్ నగర్ కు చెందిన మండకృష్ణ. తండ్రి ప్రకాష్ రావు అడిషనల్ ఎస్పీ, తల్లి అన్నపూర్ణ హైస్కూల్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. కృష్ణ ఇంటర్ వరకు హైదరాబాద్ లో చదివాడు. 2012లో అమెరికా న్యూయార్క్ లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో చేరాడు. డ్రావెలిక్స్ టెక్నాలజీ మీద పనిచేశాడు. దీనిపై పూర్తిగా వర్క్ చేసేందుకు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చివరి ఏడాదే తల్లిదండ్రులను ఒప్పించి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత పూర్తిగా ఈ టెక్నాలజీపై ఫోకస్ పెట్టాడు. న్యూయార్క్ లో 2016లో బైక్ పై వెళ్తుంటే రోడ్డు ప్రమాదం జరిగి కృష్ణ కుడి చేయి పూర్తిగా దెబ్బతింది. డాక్టర్లు 2 స్టీల్ ప్లేట్లు వేసి 30 స్క్రూలు అమర్చారు. అదే సమయంలో తనలా మరొకరు రోడ్డు ప్రమాదాల బారిన పడకూడదనుకున్నాడు. హాస్పిటల్లో 15 రోజులు బెడ్ పైనే ఉన్న కృష్ణ రోడ్ యాక్సిడెంట్స్ నియంత్రణ కోసం ఇథో కంపెనీతో స్మార్ట్ హెల్మెట్ తయారు చేశాడు కృష్ణ. కాల్వోఎస్ సాయంతో స్మార్ట్ హెల్మెట్ పనిచేస్తుందన్నారు కృష్ణ. హెల్మెట్ పై డిస్ప్లే ఉంటుందని, రియల్ వ్యూ కెమెరా నుంచి వచ్చే సమాచారం అంతా యూజర్ కు చెప్తుందన్నారు. వాహనదారుడు బైక్ పై వెళ్లేటప్పుడు మిర్రర్ చూడకుండా, అలాగే ఎదురుగా వచ్చే మలుపులు, వాహనాలు, అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలను వాయిస్ కంట్రోల్తో అప్రమత్తం చేస్తుందన్నారు కృష్ణ. రోడ్డుపై జాగ్రత్తగా వెళ్లేందుకు స్మార్ట్ హెల్మెట్ చాలా యూజ్ అవుతుందని చెప్తున్నారు. నేను 2021 సంవత్సరానికి ఫోర్బ్స్ 30 Under 30 అవార్డు రెసిపియెంట్ని. తర్వాత 2016 డిసెంబర్లో నాకు ఒక సీరియస్ మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయింది. దాంతో నా చెయ్యి 4 చోట్ల విరిగిపోయింది. అది జరిగినప్పుడు నేను అది మళ్ళీ ఇంకెవరికి జరగదు అన్నటువంటిది అనుకుని నేను మోటార్ సైకిల్ స్మార్ట్ హెల్మెట్ టెక్నాలజీని తయారు చేశానండి. ఆ స్మార్ట్ హెల్మెట్ టెక్నాలజీలో మేము ఏం చేస్తామంటే, మేము హెడ్సప్ డిస్ప్లే ఉంటుందండి, అది కంటి ముందు ఉంటుంది. అది రియర్ వ్యూ కెమెరా నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా యూజర్కి చెప్తుందండి. సో యూజర్ ఏం చేస్తాడంటే, తను వెనక్కి చూడకుండా లేదంటే అద్దాల మీద చూడకుండా తను డైరెక్ట్లీ ముందుకు చూస్తేనే వెనక్కి కూడా చూడొచ్చండి తను చూడాలనుకున్నప్పుడు. అండ్ దాని మీద వాయిస్ కంట్రోల్ తోటి ఇంకా ఏం కావాలన్నా కూడా అది కంట్రోల్ చేయొచ్చండి ఫంక్షన్స్. సో ఎక్కడికైనా వెళ్ళాలంటే డైరెక్షన్స్ అడగొచ్చు, లేదంటే ఎవరికైనా కాల్ చేసి మాట్లాడాలంటే మాట్లాడచ్చు. అన్నీ రోడ్డు మీద ఫోకస్ పెడుతున్నాయి, అది మా టెక్నాలజీ అండి. తమ కొడుకు స్మార్ట్ హెల్మెట్ తయారు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు కృష్ణ తల్లి సరస్వతి. త్వరలో ఇండియాలో కూడా స్మార్ట్ హెల్మెట్ లాంచ్ చేస్తామని చెప్పారు. 2016లో ఒక యాక్సిడెంట్ జరిగింది వాడికి, ఇక్కడ యుఎస్ లో. చాలా పెద్దగా 2 ప్లేట్స్ వేసి 13 స్క్రూస్ వేసి వాడికి చాలా పెద్దగా ఆపరేషన్ జరగడం జరిగింది. ఈ హెల్మెట్ తయారు చేయాలన్న రీజన్ పడిందంటే ఈ యాక్సిడెంటే పెద్ద కారణం. దీనివల్ల వాడు కూర్చొని రాత్రి పగలు 6 మంత్స్ కంప్లీట్లీ అసలు తిండి మానేసి దాని గురించే కూర్చొని చేయడం జరిగింది. ఆ స్మార్ట్ హెల్మెట్ లో ఏముందంటే రియర్ వ్యూ కెమెరా ఉందండి. ఆ రియర్ వ్యూ కెమెరా తోటి వాయిస్ మాడ్యూల్ చేసుకునే ఇంప్లిమెంటేషన్ కూడా చేశాడు అందులో. ఇలా కొన్ని టెక్నాలజీ తోటి ఇప్పుడుండే ట్రెండ్ ప్రకారము ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీని మొత్తము దానిలో ఇంప్లిమెంట్ చేసి పెట్టాడు. మోర్ ఓవర్ దీన్ని ఇంకా 3-4 మంత్స్ లో లాంచ్ అవుతుంది అక్కడ. ఆల్రెడీ ఫోర్బ్స్ 30 Under 30లో నామినేట్ అయింది, అవార్డు గ్రహీత అయినందుకు వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేసి దీనివల్లే ఈ స్మార్ట్ హెల్మెట్ వల్లే ఈ ప్రోడక్ట్ బయటకు వస్తే చాలా మంది లైఫ్స్ సేవ్ అవుతాయనే ఉద్దేశంతో ఈ విధానాన్ని చేశాడు. స్మార్ట్ హెల్మెట్ తయారీకి పేటెంట్ హక్కులు పొందారు కృష్ణ. ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుని అవార్డు అందుకున్నారు. మరో 2-3 నెలల్లో స్మార్ట్ హెల్మెట్ అమెరికాలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు కృష్ణ.